రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు 27 డివిజన్లోని ప్రతి ఇంటికి అందేలా కృషి చేస్తామని 27వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి జడా వెంకటేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ పరిధిలోని థియేటర్ వద్ద గల మైనారిటీ కాలనీలో వెంకటేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా విచ్చేసిన కార్పొరేటర్ అభ్యర్థి జడా వెంకటేష్కు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడతానని ఆయన అన్నారు. మైనారిటీలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరికి చేరేలా చేస్తానని తెలిపారు. డివిజన్ ప్రజలందరూ మార్చి 10వ తేదీన జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జడా వెంకటేష్ ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు, డివిజన్ అధ్యక్షులు రెడ్డి పరమేశ్వర్, జూటూరి శ్రీనితో పాటు స్థానిక ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు కంపల్సరీ ఓటర్ పూరే మానే ఫ్యాన్ గుర్తు రామ 10 ఓట్లు ఉన్నాయి ఇంట్లో. నమస్తే అండి, నా పేరు జడా వెంకటేష్. 27వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరియు మా యువనాయకు బాల్యం పెంకిరెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు కార్పొరేటర్ ఎలక్షన్లో ఈ డివిజన్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఈ అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీకు తప్పితే మేము ఎవరికి ఏమో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసిన వల్ల అన్ని పథకాలు వస్తున్నాయి ప్రతి ఇంటికి. అందరూ ఏదో విధంగా లబ్ధి పొందిన వాళ్ళే, మీకు తప్పితే ఇంకెవరు చేయమని అంటున్నారు. అదేవిధంగా ఈ డివిజన్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. మేము గెలిచిన తర్వాత ఈ సమస్యల్ని పరిష్కరించే దిశగా అడుగులేదు. మీ పవిత్రమైన వాటిలో అందరూ ఫ్యాన్ గుర్తు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. మా జడా వెంకటేశ్వర గారిని నియమించి క్యాండిడేట్ నిలబెట్టినందుకు గౌరవనీయ పెద్దలు శ్రీ బాలిన శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మరియు యువనాయకులు ప్రణీత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాము. మా మీద ఎంతో బాధ్యత పెట్టినందుకు జడా వెంకటేశ్వర గారిని అత్యధికమైన భారీ మెజార్టీ గెలిపించాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి కష్టపడి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. దేవుడి దయవల్ల అందరి ఆశీస్సుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అక్కడ ఉన్న మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను.